తిరుమల తిరుపతి దేవస్థానంలో 60 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి దాదాపు 100 మంది టిటిడి ఉద్యోగస్తులు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వాళ్ళని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈరోజుకి కూడా టిటిడిలో అన్నమాచార ప్రాజెక్టు కానీ అన్నదానంలో కానీ ఆలయంలో కానీ వైకుంఠంలో కానీ ఇలా వివిధ శాఖలలో పనిచేసే దానికి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ 31వ తేదీ అంటే ఈరోజు ఎవరైతే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు టిటిడిలో కొనసాగుతున్నారో వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పని 23/23 జీవోని విడుదల చేయడం నిజంగా మేమంతా కూడా స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే టిటిడి ఉద్యోగస్తులు వాళ్ళు పనిచేసేటప్పుడు ఎంతో సేవ చేశారు. వాళ్ళ సేవని గుర్తించాలంటే టిటిడి అధికారులు ఆ ఉద్యోగస్తులందరినీ కూడా సలహా మండలి సభ్యులుగా నియమించుకోండి. వాళ్ళ సూచనలు, సలహాలు, వాళ్ళ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని టిటిడిలో భక్తులకి మెరుగైన సేవలు అందించండి. మేమంతా కూడా స్వాగతిస్తాం. అంతే తప్ప 60 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి టిటిడి ఉద్యోగస్తుల్ని ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని తీసుకొచ్చి టిటిడిలో కీలక బాధ్యతలు అప్పగించడం కారణంగా ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పదోన్నతులను కోల్పోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకి టిటిడిలో ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళని కీలక బాధ్యతలు అప్పచెప్పేసి ఉద్యోగ నియామకాలకి నోటిఫికేషన్ ఇవ్వకుండా తప్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు టిటిడిలో దాదాపు 8,000 ఉద్యోగాలు ఈరోజు కొత్తగా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించడానికి అవకాశం ఉందండి. కానీ ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళని తిరిగి మళ్ళా ప్రభుత్వాలు పెద్దలు మారినప్పుడల్లా వాళ్ళని తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పచెప్పడం కారణంగా ఈరోజు కొత్త ఉద్యోగ నియామకాలకే టిటిడి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 23/23 జీవోని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింగాల్కి పంపించి వెంటనే ఏ శాఖల్లో ఎవరెవరు దాదాపు 100 మంది పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు పనిచేస్తున్నారో వాళ్ళని వెంటనే తొలగించండి, వారి స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలకి చేపట్టండి అని ఈ 23/23 జీవోని ఇవ్వడం అనేది నిజంగా శుభపరిణామం అండి. నిరుద్యోగ యువతకంతా కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళు ఎంతో అపారమైనటువంటి అనుభవం ఉంటుంది. వారి సలహాలు తీసుకోవాలంటే సలహా మండలి సభ్యులుగా టిటిడిలో కూడా నియామకాలు ఇవ్వండి. అంతే తప్ప ఈరోజు బెంగళూరులో ఇచ్చినారు, కర్ణాటకలో ఇచ్చినారు, ఢిల్లీలో ఇచ్చినారు, కన్యాకుమారిలో లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా టిటిడి ఉద్యోగస్తులలో పదవీ విరమణ చేసినటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలంటే మీరు ఆ సలహా మండలి సభ్యులుగా వాళ్ళని నియమించుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి. అంతే తప్ప అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పదవీ విరమణ చేసిన వాళ్ళని తీసుకుంటూ పోతే కొత్త ఉద్యోగాలకి అవకాశం ఉండదు. కొత్తగా ఎందుకంటే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకి పదోన్నతులు రావు. కాబట్టి టిటిడి ఈఓ గారు కూడా వెంటనే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తుల్ని గౌరవంగా సత్కరించి సాగనంపాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా వేడుకుంటున్నానండి.